మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే మా. ఇళ్లలో కొన్ని మనం చూస్తూ ఉంటాం అన్నయ్య, గై గై గైమని అరుస్తూ ఉంటారు. అంటే పొద్దున్న లేచినప్పుడు సాయంత్రం వరకు ఏదో అసలు ఆ పని పాట ఏం ఉండదు. కొంతమంది వైఫ్స్ హస్బెండ్ మీద అరుస్తూ ఉంటారు, కొంతమంది హస్బెండ్లు వైఫ్ల మీద అరుస్తూ ఉంటారు. ఆ నెగిటివ్ ఎంత దారుణంగా ఉంటుందంటే, ఒక మాట అంటే పడతాం, రెండు మాటలంటే భరిస్తాం, మూడు మాటలంటే భరిస్తాం. పొద్దునుంచి సాయంత్రం వరకు మానసికంగా అసలు మనకు ఉండేటువంటి ఎనర్జీ ఎంత పీల్చుకు తినేస్తారు. ఎంత దారుణంగా ఉంటుందంటే, బాబోయ్ నేను తట్టుకోలేను అని మూలను కూర్చొని ఏడవడానికి కూడా కన్నీళ్ళు రావు. ఇది చాలా ఇళ్లలో చూస్తాం మనం. మనల్ని అందాక, ఎందుకంటే ఒక మాట మీరన్నా, ఒక మాట నేనన్నా, మన మాట మనకే కొన్నిసార్లు మీరు ఆపండి అని నేనే అంటాను, చెప్తున్నాను కదా. అలాంటిది వెళ్ళి కాళ్ళు పట్టుకున్నా కొంతమంది వినరన్నే, ఒక్కటే అరుపులు. ఏదో అమ్మ సైడ్ బాగాలేదనో, నాన్న సైడ్ బాగాలేదో, నీ సైడ్ బాగాలేదు, నీ సంపాదన బాగాలేదు, నీ కొడుకు బాగాలేదు, నువ్వు బాగాలేదనో, వాడి పోలికలు నీకు వచ్చినదనో, ఏదో బయట పద్యంతో కంపేర్ చేసినా సరే తిడుతూ ఉంటారు. ఎనర్జీ అంతా ఉంటుంది. ఇది బేర్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కింద కామెంట్ బాక్స్లో క్వశ్చన్ స్టార్ట్ అవగానే పెట్టేటువంటి వాళ్ళు, నా ఇంట్లో నేను రోజు భరించేది ఇదే, దీని నుంచి ఎలా బయటపడాలని చెప్పేసి. ఎలా అండి దీని నుంచి బయటపడాలి అని అంటే, నాగరాజ్ ఇక్కడ రెండు విషయాలు. ఒకటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్, సైకోసోమాటిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే శారీరకంగా కానివ్వండి, వాళ్ళకి వచ్చేటటువంటి సమస్యల వల్ల కూడా వాళ్ళు ఇట్లా బిహేవ్ చేయటం అనేది ఉంటుంది. ఒత్తిడి ఎక్కువైపోయి, అంటే మదర్ వూంబ్ నుంచి కూడా బీజం వేసేటప్పుడు తండ్రి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందో అది కూడా ఆ బీజంలో నిక్షిప్తమై ఉంటుంది. ఆ శక్తి, ఆ ఎనర్జీ. అలాగే దాన్ని స్వీకరించేటప్పుడు తల్లి మెంటాలిటీ ఎలా ఉంటుందో, రిజెక్షన్ అనుకోండి, ఆ రిజెక్షన్ మోడ్లోకి అది వెళ్ళిపోతుంది. అలాగే చాలా ప్రేమ, అన్కండిషనల్ లవ్ అనుకోండి, ఆ బిడ్డకు ఆ బీజం కూడా అన్కండిషనల్ లవ్ని మొత్తం అంతా కూడా తీసుకొని ఆ ఎనర్జీని తీసుకొని వస్తుంది. అలా కాకుండా లో ఎనర్జీలో ఉండేసి అసక్తత, నిరాశ, యాంగ్జైటీ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఆ బిడ్డలోకి కూడా ఆ ఎనర్జీని ఆ బిడ్డ తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఒకటి సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఒకటి ఏంటంటే తల్లి గర్భం నుంచే, తల్లిదండ్రులు కలయిక నుంచే వాళ్ళ యొక్క జీవితం స్టార్ట్ అవుతుందనేది ఫస్ట్ ఇక్కడ జీవితంలోకి ఎంటర్ అయ్యేటటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటిది. పిల్లలకి పెళ్లి చేసేటటువంటి పెద్దవాళ్ళు కూడా తమ పిల్లలకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఇది. అక్కడి నుంచే వాళ్ళ యొక్క మెంటాలిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ పెరుగుదల ఎలా ఉంటుంది, ఎంతసేపు చదువు అని వాడి యొక్క మానసిక స్థితి ఎదగకుండా, మన యొక్క ఆలోచనల్ని, అలవాట్లని, లేకపోతే వాళ్ళకి నచ్చనటువంటి వాతావరణాన్ని కానీ మనం క్రియేట్ చేసి పెట్టామో వాళ్ళకి మొత్తము చిన్నప్పటి నుంచే ఆ రిజెక్షన్ మోడ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది కాజ్. రెండోది ఏంటంటే అసంతృప్తి. ఎక్కడ అసంతృప్తి? భర్త పట్ల అసంతృప్తి కావచ్చు, అది సెక్షువల్ లైఫ్ అసంతృప్తి కావచ్చు, ఫైనాన్షియల్ అసంతృప్తి కావచ్చు, లేకపోతే భర్త ఒక పెద్ద చెండ శాసనలాగానో, లేకపోతే పీనాసోడ్లాగానో, లేకపోతే ఇంకేదన్నానో తన పట్ల నిరాదరణ చూపిస్తే, ఆ నిరాదరణని అణిచి పెట్టుకుని ఒక్కసారి అది బయటికి ఉబికి వచ్చేటటువంటి సిచ్యువేషన్. రెండోది, ఇవన్నీ ఫైనల్గా వస్తే ఏంటంటే, నేనేంటి, నా జీవితం ఏంటి, జీవితం అనేది, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నాగరాజ్, చాలా అందంగా తీర్చిదిద్దుకోవడం అనేది మన జీవితం పట్ల మనకున్నటువంటి బాధ్యత. అది తెలియనటువంటి మూర్ఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జీవితాన్ని ఇలా నాశనం చేసుకుంటారు. వాళ్ళు సుఖపడరు సరికదా, తమ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా సుఖంగా ఉండనివ్వరు. ఇంట్లో కూడా ఒక్కొక్కసారి నాకు ఆ మధ్య నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా విపరీతమైనటువంటి యాంగ్జైటీ లెవెల్స్ వచ్చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా నేను అసలు ఎవరిని రిసీవ్ చేసుకునే సిచ్యుయేషన్లో నేను ఉండేది. ఎవరైనా మాట్లాడినా కూడా అసలు ఒక గదిలో కూర్చొని తలుపులేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాను నేను. కారణం ఏంటంటే నా లైఫ్ మొత్తం రిజెక్షన్స్ ఎదుర్కొన్నాను నేను. ఆ రిజెక్షన్స్ పెరిగి ఒక్కసారి విస్ఫోటనలాగా బయటకు వచ్చేసి మనుషులంటే భయపడడము, పరిస్థితులంటే భయపడడము, లేకపోతే మనుషులు మాట్లాడుతుంటే విరక్తి కలగడము, ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఒక పానిక్లోకి వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ ఎందుకు వచ్చినాయి అనంటే, నేను పుట్టినప్పటి నుంచి వాతావరణం నుంచి కూడా నేను జీవితంలో రిజెక్షన్స్ ఎదుర్కొంటూ రావడము. ఇది నా లైఫ్లో నేను 100% ప్రాక్టికల్గా చెప్పగలను నేను ఈ విషయాన్ని. ఆ తర్వాత మెడిటేషన్ అనేది ఒకటి ఉంది కాబట్టి నేను ఒక్క మెడిసిన్ కూడా వాడకుండా ఆ మెడిటేషన్ ద్వారా మెడికేషనే అది తీసుకొని అవసరమైంది ఏదైతే సప్లిమెంట్స్ ద్వారా నా బాడీకిలో ఏం తక్కువైంది దాని ఎనర్జీని పెంచుకోవడానికి నేనేం చేయాలి, ప్రకృతిలో ఉన్నానా లేకపోతే నా బాడీకి కావాల్సినటువంటి సప్లిమెంట్స్ జోలికి వెళ్ళాను కానీ మెడిసిన్ జోలికి మాత్రం వెళ్ళాలి ఎమర్జెన్సీలో తప్ప. ఓకే, ఈ నిర్ణయం తీసుకునేటటువంటి జ్ఞానము అవగాహన ఎంతమందికి ఉంది చెప్పండి? చాలా తక్కువ మంది. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సందర్భంలో నాగరాజు మనం అది ఎదుర్కొని తీరుతాం. మన శరీరంలో వచ్చే మార్పులు మనము ఖచ్చితంగా గమనించి వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేటటువంటి స్థితికి రాకపోతే జీవితం బ్యూటిఫుల్ కాదు, వరెస్ట్ అవుతుంది. వాళ్ళు సుఖంగా ఉండలేరు. ఎదుటి వాళ్ళు ఏం చెప్తారు, దానికండి అరిచి అన్నీ సాధించుకుంటుందని. సాధించుకున్న వాళ్ళకు కూడా సుఖం ఉండదు నాగరాజు, ఇంకొకటి ఏదో ఉంటుంది. ఎందుకంటే అసలు అసంతృప్తి ఇక్కడుంది, వస్తువుల్లో లేదు. అది పెంచి 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 మీరు వాళ్ళకి ఏది చేసినా కూడా సంతృప్తికరంగా ఉండదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ మనిషి ఎక్కడి నుంచి అసంతృప్తిలోకి వెళ్ళింది అనేటటువంటి విషయాన్ని మీరు తెలుసుకోగలిగితే దాన్ని ఎవరూ ఓపెన్ చేయరు. ఎందుకంటే ఒకవేళ భర్త పట్ల అసంతృప్తి అమ్మాయికి ఉందనుకోండి, ఆ అమ్మాయి ప్రపంచానికి చెప్పలేకపోయిందనుకోండి, అదే అరుపుల ద్వారా, రిజెక్షన్ ద్వారా, కొట్లాట ద్వారా, ప్రతి విషయం ద్వారా అది వస్తుంది. నంబర్ 1, అది భర్తకు కూడా తెలుసు. తన ఆసక్తతను బయట పెట్టుకున్నాడంటే ప్రపంచంలో తనకేంటి, కాబట్టి అది అతను చెప్పడు. బయటికి ఏం చెప్తాడు, అరుస్తుంది, కైకలేస్తుంది, ఎందుకో మారట్లేదండి మారట్లేదండి మారట్లేదండి. అప్పుడు ఈ సైకియాట్రిస్టుల దగ్గరకో సైకాలజిస్టుల దగ్గరకో తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు లోపలికి వెళ్ళి విషయం ఏంటనేది చూస్తారండి. చూసినప్పుడు ఇక్కడ కూడా ఒకటి ఏంటంటే అక్కడ కూడా మీరు ఓపెన్ అయ్యి చెప్పలేకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు, మేము కూడా ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే నాలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే, మాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే మేము కొంత ఆర్ఆర్స్ చెక్ చేస్తాం. ఆర్ఆర్స్ చెక్ చేసినప్పుడు వాడు ఏ మూడ్లో ఉన్నాడో, వాడు ఇన్నర్ చైల్డ్గా, ఆ వాడు చైల్డిష్ నేచర్ నుంచి చాలామందికి చాలా తక్కువ కేసులు డీల్ చేయడంలో నేను ఏదైనా ఒక కేసు నాకు వాడు అబద్ధం చెప్తున్నాడు అని అంటే వాడు ఉగ్గుపాల దగ్గర నుంచి, వాడి తాత పుట్టుక దగ్గర నుంచి లక్కొస్తాను నేను. ఆ వాతావరణం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి కూర్చోబెట్టి అన్ని గంటలు నాకు కౌన్సిలింగ్ ఎందుకు పడుతుంది అంటే కారణం ఇది. అప్పుడు అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీళ్ళు ఎలా పుట్టారు అని తెలిసిన తర్వాత అక్కడ ఉంటుంది. అప్పుడు నేను మెడిటేషన్ అనేటటువంటి దాన్ని నేను సజెస్ట్ చేయడమో, లేకపోతే హీలింగ్ ప్రాసెస్ని సజెస్ట్ చేయడమో, లేదా సైకియాట్రిస్ట్ దగ్గర మెడిసిన్స్ అవసరమైతే వాళ్ళకి సజెస్ట్ చేయడమో ఇవన్నీ జరుగుతాయి. లేకపోతే హోమియోపతి మెడిసిన్సో లేకపోతే ఆయుర్వేదిక్ మెడిసిన్సో డాక్టర్స్ను ఎవరో ఒకళ్ళు సజెస్ట్ చేస్తాను తప్ప నేను ఏది డైరెక్ట్గా ఇవ్వను. నేను ఫస్ట్ అది ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది అది మర్చిపోయి వాళ్ళు వెదవలే నాగరాజు గారు. ఆ వెదవతనానికి మూల కారణం వెతకుండా నువ్వు దాని గురించే చర్చించి ఏం లాభం? అవునండి వాళ్ళు అరుస్తారండి, పాపమండి వీళ్ళ, మనం మాట్లాడుకోవద్దు. పాపం ఇందాకే అన్నాను ఒక ఎపిసోడ్లో, అయ్యో పాపం అనద్దరా అన్నావంటే ఆ కర్మ నీకు పట్టుకుంటుంది. నేను నిజంగా చెప్తున్నా, ఎవరు కూడా అయ్యో పాపం అనకండి. అయ్యో అంటే ఎవరో తెలుసా, యమధర్మరాజు గారి భార్య. అయ్యో పాపం పద్దాకను అయ్యో అయ్యో అని ఆయన భార్యను పిలిస్తే ఆయనకు ఒళ్ళు మండదా? ఆయన అసలే ధర్మరాజు అన్నవారా? అయితే ఆడి కర్మ నువ్వే అనుభవించు. పద్దాక ఈ డిస్టర్బెన్స్ ఏంటి మా ఆవిడకే, పద్దాక ఊ అంటది, ఈయన పిలిస్తే పలకదు, జనాలందరూ ఒకే ఆవిడ రెస్పాన్స్ అవుతా ఉంటుంది. ఒళ్ళు మండి ఈయన శాపం ఇచ్చి పడదొప్పుతాడు, అరే పద్దాక ఏం చేస్తున్నారా, నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, అనుభవించరా, అనడం మానేస్తావు అని చెప్పేసి అని. అప్పుడు అదేది ఆ కర్మ నువ్వు తీసుకున్నావు అనుకో, అయ్యో పాపం అండాలి కదా, నీ మీద నీకే సింపతి, నాకెందుకు ఇలా జరిగింది అంటావు. ఇది అనడం మానేసి ఎవడన్నా వచ్చాడు అనుకో, అయ్యో పాపం అంటూ నేను అంతేరా నాయనా అని మాట్లాడతావు. కాబట్టి ఎప్పుడూ కూడా అయ్యో పాపం అనుకుంటూ కూర్చుని అటు సింపతీలు చూపించే కంటే రూట్ వెతకండి. ఒక చిన్న కథ చెప్తాను నాగరాజు. చాణక్య చంద్రగుప్తుడు వినండి. చాణక్యుడు ఇక్కడ చంద్రగుప్తుడికి నచ్చాడు. ఈ విధంగా ప్రపంచానికి తను ఎలా పరిచయం, చంద్రగుప్తుడు ప్రపంచానికి చాణక్యుడిని ఎలా పరిచయం చేశాడు, పరిచయం చేయడానికి కారణం కూడా చెప్తాను నేను. ఏంటంటే చంద్రగుప్తుడు ఒక వేటకెళ్ళి అడవిలో అలసిపోయి ఒక చోట పడుకొని ఉన్నాడు. మారువేషంతో రాజులంతా ఒకప్పుడు స్పైయింగ్ తాము కూడా చేసేవాళ్ళు కదా, అలా వెళ్ళి అలా పడుకొని నిద్రపోతున్నసరికి ఒక వ్యక్తితోటి పరిచయం అయింది. అతనికి పరిచయం అయింది. మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్ట్రేంజర్స్ మనకు పరిచయం అవుతారు. కొంతమందితో ఈడు ఎప్పుడు పోతాడో పక్కకి అని అనుకుంటాం, ఇంకొకరితో మాట్లాడుతుంటే వీటిలో ఏదో విషయం ఉంది అనుకుంటాం, వాళ్ళతోటి మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటాం. అలా ఉండదు, అలా అలా పరిచయం అయ్యి అక్కడి నుంచి సేద తీరిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తున్నారు వాళ్ళు. ఇతని యొక్క ఆలోచనలు కానీ, ఇతని యొక్క ప్లానింగ్స్ కానీ అతనికి బాగా నచ్చినాయి చంద్రగుప్తుడికి. అలా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఏం చేశాడు అని అంటే వాళ్ళు ముందుకు సాగుతూ, సరే నాయన నేను నాతోటి రా, మా రాజ్యానికి రా, మా రాజుగారికి చెప్పి నేను నీకు ఒక మంచి ఇది ఏర్పాటు చేస్తాను, చాలా గొప్ప ఇది ఉంటుంది రా అని చెప్పేసి అని తనతో పాటు తీసుకొస్తూ ఉంటా. అడవుల్లో నడుస్తూ ఉంటారు. నడుస్తూ ఉండేసరికి చాణక్యుడికి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటారు. ముళ్ళు గుచ్చుకోగానే మనం ఏం చేస్తాం, కాళ్ళలో ఉన్న ముళ్ళు తీసేస్తాం, మన పని మనం చేసుకుంటాం. ఎందుకంటే ముళ్ళు తీస్తే కానీ మన బాధపోదు. ఎమ్మటే ఏం చేస్తాడు అంటే గబగబా కాళ్ళలో ఉన్నటువంటి ముళ్ళు తీసేస్తాడు. ముళ్ళు తీసేసి ఆ పద అని చెప్పేసి అని చంద్రగుప్తుడు వెళ్తుంటే ఒక్క నిమిషం ఉండు మిత్రమా అని చెప్పేసి అని ఆ ముళ్ళు గుచ్చుకున్నటువంటి ఆ మొక్క ఏదైతే ఉందో దాన్ని, అది గడ్డి ముళ్ళు అనమాట, అది చూడడానికి గడ్డిలానే ఉంటుంది కానీ ఆ ముళ్ళు గుచ్చుకుందంటే మాత్రము భయంకరమైనటువంటి భయంకరంగా సలుపుతుంది కాలు, అంత సన్నగా అంత ప్రమాదకరమైంది అనమాట. అది ఏం చేస్తాడు, తవ్వి 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 మొక్కట పీకవతలు వారేస్తే పోతుంది, పీకడు లోపల వరకు తవ్వి 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 దాని మూలం ఎక్కడుందో అక్కడ వరకు లేసి మూలం లేకుండా తీసేసి పక్కన పడేసేసి దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు అనమాట. అప్పుడు చంద్రగుప్తుడు అవుతాడు, అదేంటి మిత్రమా పీక అవతలు పడేస్తే పోతావు కదా, నువ్వు మరీ లోపలికి వెళ్ళి మరీ చేసావనంటే మనకి హామ్ చేసేటటువంటి దానిని కారణాన్ని రూట్తో సహా మనం పెకిలించకపోతే అది మళ్ళీ మన మీదకే వస్తుంది. సేమ్ ఇదే సిచ్యువేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ రూట్తో సహా పీకేసాను అనగానే అప్పుడు నాన్న నేను పలారా నువ్వు ఇది నడు అని చెప్పేసి అని తను రాజుగా ప్రకటించుకొని తీసుకొని వెళ్తాడు. అది అది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. ఏదైనా రూట్ వెతకాలి, ఏ కారణమైనా సరే కారణాన్ని వెతకండి, ఆ కారణం ఎక్కడి నుంచి మొలిచిందో వెతకండి, దానికి మందు వేయండి, ఆ కారణం యొక్క మూలానికి మందు వేయండి, అప్పుడు మొత్తం సెట్ అవుతుంది. అంతేగాని అదంతే ఇదింతే కారణాలు, అరే వైద్యం ఎవరికి చెయ్యాలి, వైద్యం రోగానికి చెయ్యాలి, రోగికి చెయ్యాలా? మీరు రోగానికి చేస్తున్నారు, రోగికి వెయిట్ చేయాలి. రోగి అంటే ఇక్కడ మూలం ఎక్కడుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆ అసంతృప్తులు చిన్నప్పటి నుంచి ఉన్నాయా, రిజెక్షన్స్ ఉన్నాయా, ఏమున్నాయి, అసలు ఎక్కడి నుంచి మొదలైంది, పెళ్లికి ముందు ఇలాగే ఉందా, పెళ్లిలో ఎలా, చాలా మంది వరకు చెప్తూ ఉంటారు కదా, ఈ అమ్మాయి పెళ్లికి ముందు కూడా ఇట్టగే ఉండేదండి అంటారు. తల్లిదండ్రులు పట్టించుకోరు. పెద్ద అయిన తర్వాత మొగుడికి సుఖం ఉండదు. అలాగే వీడుంటాడు, పెళ్లి కొడుకుంటాడు, ఆ బాగానే ఉండేవాడండి, అందరితో బాగానే ఉంటాడండి, మరి ఎందుకు ఉంటున్నాడో తెలియదండి అని అంటే, అరే వాడు ఇన్నర్ చైల్డ్ సిచ్యువేషన్ ఎట్టుందో నీకేం తెలుసు, వాడు ఎక్కడ రిజెక్షన్ ఎందుకున్నాడో నీకేం తెలుసు, వాడు ఎక్కడ లైంగిక వేధింపులకు గురయ్యాడో నీకేం తెలుసు, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఎవరి మీద వస్తుందో నీకేం తెలుసు, అలాగే చిన్నప్పుడు వాడిని ఎవడ అవమానించాడో నీకేం తెలుసు, ఆ అవమానం ఈ విధంగా ఎదుర్కొండా ఉన్న భార్య రూపంలోనో మా అత్తమామల రూపంలోనో చూపిస్తున్నాడన్న సంగతి నీకేం తెలుసు. రూట్ కాజ్ అది కనుక్కుంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఈ దునియాలో ఉంది నాగరాజు. అంటే ఇక్కడ ఒకటి నాగరాజు, ఇలా విపరీతంగా ప్రవర్తించే వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. అవును, అంటే నేను ఇలా ఉన్నాను కాబట్టి అందరూ నా కాళ్ళ కిందకు వస్తున్నారంటే ఎవరిలోనూ సంతోషం లేకుండా ఆ సంతోషాన్ని నీకు మాత్రమే సంతోషం ఉందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అంతే. బలవంతంగా నువ్వు తీసుకునే దాంట్లో నీకు సుఖం ఎక్కడుంది, నీకు సుఖం ఎక్కడుంది? అక్కడ సరెండర్ ఉంది కానీ ప్రేమ లేదు, ప్రేమ లేదు. ఆ ప్రేమ లేని జీవితంలో ఈ ఈ యొక్క తత్వాన్ని నువ్వు ఉంచుకొని నీ యొక్క నెగిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తూ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను స్పెషల్గా చూస్తారు. ఎందుకు? భయంతో చూస్తారు, నిన్ను స్పెషల్గా చూస్తారు. ఎందుకు చూస్తారు? ద్వేషంతో చూస్తారు. నిన్ను స్పెషల్గా చూస్తారు. ఎందుకు చూస్తారు? దాంతో పెట్టుకుంటే ఎందుకు వచ్చిన కర్మలే అని చూస్తారు తప్ప అందరితో కలుపుకొని పోరు నిన్ను. కారణం ఇదే, అంతే. కారణం ఇదే. మనం ఏమనుకుంటామంటే అవన్నీ విఐపి ట్రీట్మెంట్లు అనుకుంటాం. కాదు, అవన్నీ రిజెక్షన్స్, వాళ్ళ నుంచి నీకు వచ్చేటటువంటి రిజెక్షన్స్. కాబట్టి ఇక్కడ ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి. మనకి సహజత్వానికి విరుద్ధంగా ఉన్నాము అంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాగరాజు. నాకంతే విపరీతంగా అరుస్తున్నాను అని అంటే నాకు ఇమ్మీడియట్గా అర్థమవుతాయి ఎందుకు నేను ఈరోజు అరుస్తున్నాను, లేదా 2 రోజుల నుంచి నా ప్రవర్తన ఎందుకు ఇట్లా ఉంది, ఇమ్మీడియట్గా 3 రోజులు సెలవు తీసుకుంటాను. మారిన ప్రియా చౌదరి గారిని మీరు పూర్తిగా చూస్తున్నారు. చిరాకు వచ్చేస్తుంది నాకు, నా మీద నాకే ఎందుకు వాడు అనవసరంగా అరుస్తున్నారు, పాపం వాడు ఎందుకు భరించేస్తున్నాడు, అది 2 రోజులు రాను. ఇప్పుడు ఫామ్ హౌస్ లో ప్రోగ్రామ్స్ పెడుతున్నారు 3 days. ఇవన్నీ కొలిక్కొచ్చిన తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని లీడ్ చేస్తారు. మీరు కన్నా క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటే క్లాసెస్కి రావచ్చు. మెడిటేషన్ క్లాసెస్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చేటువంటి గొడవలకు సంబంధించింది రూట్ కాజ్ అన్నాను కదా, ఆ రూట్ కాజ్ వాటికి సంబంధించి ఏ దృష్టితో ఏ దృక్పథంతో సమస్యలను చూడాలి, అలాగే పిల్లల్ని ప్రేమించడంలో ఎంతవరకు ప్రేమించాలి, వాళ్ళకి బాధ్యతలను ఎలా గుర్తు చేయాలి, అసలు ఒక కుటుంబాన్ని సంతోషంగా ఎలా పెట్టుకోవాలంటే ముందు భార్యాభర్తలు ఇద్దరికీ ఒక అవగాహన ఉండాలి. వాళ్ళు ఎలా ఉండాలో, వాళ్ళు ఎలా ఉండడం దగ్గర నుంచి మొదలవుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఐకమత్యం ఉంటే అత్తమామలు ఎందుకు వస్తారండి, వీళ్ళిద్దరి మధ్య ఐకమత్యం ఉంటే మూడో వాళ్ళు ఎందుకు వస్తారండి, వీళ్ళిద్దరి మధ్య ఐకమత్యం ఉంటే పిల్లలు పక్కదారులు ఎందుకు పడతారండి. ఇది లేకనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఫస్ట్ దాన్ని తెలుసుకుంటే మిగిలినవన్నీ ఒక ఘాటికి వస్తాయి అన్నమాట. కాబట్టి ప్రకృతిలో కూర్చోబెట్టి ఒక 3 రోజులు వాళ్ళకి పాఠాలు చెప్తే కనీసము వాళ్ళు మారతారా లేదా పక్కన పెడితే ఖచ్చితంగా వస్తుంది నాగరాజు గారు. నేను చెప్పినామంటే వాళ్ళు మారకపోవచ్చు, నేను క్లాసులు తీసుకున్నామంటే వాళ్ళకి మారకపోవచ్చు, ఏదో ఒక రోజు లేదు ఏదో ఒక రోజు వాడు దాన్ని పాటిస్తాడు, ఖచ్చితంగా పాటిస్తాడు. సో మంత్ ఎండ్లో ఉంటుంది కదండి క్లాసెస్. మంత్ ఎండ్లో అయితే క్లాసెస్ ఉంటాయి, 3 days క్లాసెస్ ఉంటాయి. అది కూడా లిమిటెడ్. ఒక మంచి సిలబస్ అయితే డిజైన్ చేస్తున్నారు, అది తెలుసు నాకు. ఆసక్తి కలిగిన వారు ఆ 3 days క్లాస్కి ఎన్రోల్ చేసుకుని రావాలి అనుకుంటే హైదరాబాద్ శివార్లో అకామిడేషన్ అక్కడే ఉండాలి. హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది ఏరియా కూడా. సో అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, నేచర్తో కూడుకున్నటువంటి ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సో అక్కడ జరుగుతుంది అనమాట. ఆల్రెడీ అక్కడ సీతారామ కళ్యాణం కూడా చేయటం జరిగింది ప్రియా చౌదరి గారు ఆ ఏరియాలో. సో వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, సింపుల్ లైఫ్ అంటే సింగిల్ లైఫ్ని లీడ్ చేసేటువంటి వాళ్ళైనా సరే, మీకు మీ జీవితం అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు, లేదు గజిబిజి గందరగోళం అవుతుంది అనుకునేటువంటి వాళ్ళకి 3 days విత్ అకామిడేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు. లేదు అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికన్నా మీరు పర్సనల్ మెసేజ్ పెట్టచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు.